అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. అక్టోబర్ లేదంటే నవంబర్ నెలలో నోటిఫికేషన్ వెలువే అవకాశం కూడా ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉంది. ఇక అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీలన్నీ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఇక తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, రాజస్థాన్ల రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధిష్టానం పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది. పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీలను హైకమాండ్ ఏర్పాటు చేసింది. అందుకోసం సీనియర్లను బరిలోకి దింపింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఒక్కో స్టీరింగ్ కమిటీలో 5 నుంచి 8 మందిని సభ్యులుగా నియమించింది. విషయానికొస్తే రాష్ట్ర స్టీరింగ్ కమిటీకి పార్టీ సీనియర్ నేత కె మురళీధరన్ చైర్మన్ గా వ్యవహరించబోతున్నారు. బాబా సిద్దిక్, జిగ్నేష్ మేవాని ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఏసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, లోక్సభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కమిటీకి ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే మరో సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం మొండి చేయి ఎదురైంది. అలాగే ఏసిసి కార్యదర్శులు అందరికీ స్టీరింగ్ కమిటీలో అధిష్టానం చోటు కల్పించింది. గౌరవ్ గొగోయ్, మధ్యప్రదేశ్ కు జితేంద్ర సింగ్, ఛత్తీస్గఢ్ కు అజయ్ మోకన్లను చైర్మన్లుగా అధిష్టానం నియమించింది. ఆయా రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు పార్టీ సీనియర్ నేతలను సభ్యులుగా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమిస్తూ ఏసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తాజాగా ప్రకటన జారీ చేశారు. మరి ఈ స్టీరింగ్ కమిటీలో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో అనే ఆసక్తిగా